వ్యూవర్స్ నేను మీ ప్రియా ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నాను నమస్తే సార్ నమస్తే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మనకంటూ కొన్ని హక్కులు కూడా ఉంటాయి నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు కూడా మనకుంది అయితే రీసెంట్ గా నోయిడా దేశంలో అమ్మాయిలేమో నైటీలు వేసుకుని బయటకు రావద్దని అబ్బాయిలేమో లుంగీలు కట్టుకుని బయటకు రావద్దని ఒక రూల్ అనేది పాస్ అయింది అన్నమాట సో అలా బయటకు వచ్చారంటే పట్టుకెళ్ళి ఇంకా పోలీసులు లోపలితో వస్తారనమాట అది ఎందుకు అంటే వెనకాల పెద్ద రీజన్స్ కూడా లేవు తోటి సభ్యులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికంట సో ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసం ఒక మంచి రూల్ పెడితే ఓకే ఇప్పుడు గోవా వెళ్తాము గోవాలో చీరలు కట్టుకోవాలంటే కుదరదు గోవా మనుషులు ఇక్కడికి రావచ్చు గోవాలో బట్టలు వేసుకున్నా ఇక్కడ బట్టలే ఇక్కడ కూడా అలాంటి దుస్తులు వేసుకుంటారు ఎందుకంటే వాటికి అలవాటు పడున్నారు కాబట్టి సో ఇష్టమైన దుస్తులు వేసుకోవద్దని ఇలాంటి రూల్స్ పాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇక్కడ నైటీలు అవి ధరించడంలో కొంత అది ఎలా అంటే పల్లెటూరు వాళ్ళు కొంతమంది నైటీలు వేసుకుంటారు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోరు అది కొంతవరకు తన చుట్టూ ఉన్న ప్రపంచానికి కొంత ఇబ్బంది అలాంటివి వద్దని చెప్పచ్చు కానీ నైటీ వద్దని చెప్పడానికి వాళ్ళెవరు వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకున్నారా లేదా అన్న చూసుకోవాలి ఆ ప్రాపర్ అంటే మినిమం కేర్ తీసుకోకుండా ఓన్లీ నైటీ వేసుకొని సొసైటీలోకి వచ్చేయడం అది కరెక్ట్ కాదు అలాగే ఇప్పుడు మనకి ఒక తమిళనాడు చూసుకున్నట్టయితే అందరూ 90% లుంగీలే కట్టుకుంటారు అంటే ఈవెన్ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు కూడా లుంగీలు కట్టుకునే వెళ్తారన్నమాట మీరు లుంగీలు కట్టుకోవద్దంటే ఎలాగవుతుంది మన ప్యాంటు షర్ట్ కంటే ఎక్కువ పటుత్వంగా ఉంటుంది మొన్న ఏదో వీడియో చూసా ఆ లుంగి కట్టుకున్నాడు 10 మందితో పోట్లాడుతున్నాడు లుంగి ఎక్కడైనా జారుతుందే అనుకున్నాను జారటం లేదు లుంగి జారితే కడ్డాయారు ఉంటుంది కానీ అంటే వాళ్ళు కట్టుకోవడం అంత సౌలభ్యంగా కట్టుకుంటున్నారన్నమాట ఆ లుంగి కట్టుకొని మా చిన్న బనియన్లా తీసుకుని అడిగితే 10 మందితో ఫైట్ చేస్తున్నాడు కానీ ఎక్కడ అసలు లుంగి కానీ ఏది కానీ జారలేదన్నమాట అలాగుంటే తప్పే ఉంది కానీ చట్టం చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఎలాగుంటుందంటే ఇది సివిక్ సెన్స్ అమ్మా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సిందే కానీ చట్టం చేసినంత మాత్రంలో ఎవరు దాన్ని ఫాలో అవ్వరు ఎందుకంటే ఇది మన ఏజ్ అంటే మోడర్న్ సొసైటీలో ఎన్నో మార్పులు డే బై డే వచ్చేస్తున్నాయన్నమాట ఈ పిల్లలు బాగా చదువుకుంటున్నారు జనరేషన్ గ్యాప్ జనరేషన్ లాస్ట్ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ముందు జనరేషన్ ఎలాగుండేదంటే పెద్దలు చెప్తే వినేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నాకు ఐ వాంట్ దిస్ అంతే నువ్వెవరు నా ఇష్టం నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మీరు ఈ డ్రెస్ వేసుకోవద్దని మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు అనౌన్స్ చేయండి మీరెవరే నేను వేసుకుంటా నా ఇష్టం అంటారన్నమాట గనక ఇట్లాంటివి రూల్స్ పెట్టడం ఇవన్నీ కూడా అది మోడర్న్ సొసైటీలో సాధ్యపడే విషయం కాదనుకుంటున్నాను నేను సో ఇప్పుడు మూవీస్ కూడా మనం చాలా వరకునే చూస్తుంటాము మూవీస్ లో ఇప్పుడు మైథలాజికల్ ఫిల్మ్ అయితే ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటది లేకపోతే కొంచెం వెస్టర్న్ ఫిల్మ్ అయితే ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటది సో ఇటువంటి రూల్స్ పెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటది అంటే ఇప్పుడు నార్మల్ గా వెస్టర్న్ డ్రెస్సులు వేసుకోవద్దు అలా వేసుకోవద్దు కొన్ని ప్రదేశాల్లో వేసుకోవద్దు అంటే అది ఓకే కానీ లుంగి నైటీలో పెద్ద అంతగా వేసుకోకపోవడానికి ఏముండదు అని నేను అనుకుంటున్నాను అవును సో దీన్ని మీరేమంటారు అంటే ఇక్కడ ఏంటంటే కొంత స్కిన్ షో అన్నారన్నమాట ఆ స్కిన్ షో అవసరం మా యూత్కి అవసరం ఇప్పుడు సహజంగా మగవాళ్ళు సూటు బూటుతో వస్తున్నారు ఆడవాళ్ళేమో టైట్ ప్యాంట్తో వస్తున్నారు అసలు యాక్చువల్గా చీర కట్టుకోవాల్సింది ఆడవాళ్ళు కదా మగవాడేమో సూటు బూటు వేసుకుంటున్నాడు పక్కన డ్యాన్స్ చేసే లేడీ ఇక్కడ హాఫ్ నెక్కర్ వేసుకొచ్చి పైన టాప్ వేసుకొచ్చేస్తుంది అన్నమాట అంటే స్కిన్ షో చూడడానికి అలవాటు చేశారు వీళ్ళు అలవాటు పడ్డారు
దానివల్లే మనకి కొన్ని అనర్థాలు వస్తున్నాయన్నమాట. ఆ తప్పేం కాదు కానీ రెచ్చగొట్టినట్టు ఉంటుంది కదా అనేది మన తాలూకు వాదన. కొంతమంది తాలూకు వాదన కూడా అదే. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక శోభనం రోజు ఒక అంటే ఆ పాత్ర చేసినప్పుడు హీరోయిన్ ఒక తెల్ల చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది, దాని మీద ఒక సాంగ్ తీసినప్పుడు కూడా చూశారు, ఇప్పటికి కూడా తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము పాట పాడుతుంటారన్నమాట. అంటే ఒంటి నిండా డ్రెస్తో ఉంటే చాలా శృంగారంగా ఉంటుంది. అలాగే చెప్పాలని ఉంది, దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉందని కృష్ణకుమారి ఎన్టీ రామారావు పాడతారు. ఎంత బాగుంటాడు, రెండు కళ్ళు చాలు అన్నమాట. సరే నిండుదనంలో అందం ఉంది. అలా కాకుండా మామూలుగా లుంగి పంచి కట్టుకోవడం, లుంగి పంచి కట్టుకునే విధానాలు రెండు, నిండుగా ఉండేలా కట్టుకోవడం వేరు, లుంగి పంచి సాధ్యమైన అందరూ ప్యాకెచ్ కట్టేయడం వేరు, అదొకటి. ఇప్పుడు అమ్మాయిలు కూడా నైటీ కట్టుకున్నట్టయితే నైటీలో చాలా అందమైనటువంటి కట్టు ఉంది. నైటీలో వాళ్ళు వేసుకున్న పెట్టికోట్స్ కానీ డ్రైవ్స్ కానీ చాలా బాగుంటాయి కదా. అందువల్ల ఆకర్షణీయంగా ఉంటాయి కానీ రెచ్చగొట్టే విధంగా ఉండవు. రెచ్చగొట్టే ఉండే విధంగా ఉండే తాలూకు డ్రెస్సులు వేరన్నమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా మనం ఆ యువతకే ఛాయిస్ ఇవ్వాలి. ఎవరికైనా సరే నువ్వు తప్పనిసరిగా ఇది చేయాలి, ఇది రూలు, ఇది నా కండిషన్ అంటే దానికి విరుద్ధంగా చేస్తుంది. నీకు ఇష్టం అమ్మా, నీకు ఎలా తోస్తే అలా చేయు, నీకు ఏది బాగుంటే అలా చేయు అంటే అప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకోవు. ఆలోచించుకొని నీకు బాగున్నదాన్ని మాత్రం ఎంపిక చేసుకుంటా ఆ డ్రెస్ వేసుకుంటావు అన్నమాట. అట్లాంటి పరిస్థితులు వస్తాయని నేను అనుకుంటున్నాను. అంతేగాని కండిషన్లో పెట్టుకునేంత మాత్రంలో ఎవరు పిల్లలు కండిషన్లో ఈ రోజుల్లో ఉండరు. తరం మారింది, వాళ్ళ భావజాలం కూడా మారింది, వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు చాలా ఉన్నాయి కనుక వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, కానీ మనం అనుకున్నట్టుగా వాళ్ళు చేయరని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.